శుభంబే యాదవ్ శ్రీగురుభ్య నమః. సింహరాశి వారికి ఈ సెప్టెంబర్ 25 తర్వాత ఈ చతుర్గ్రహ కూటమి ఏదైతే ఆరంభమవుతుందో కన్యారాశిలో దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. సింహానికి ద్వితీయ స్థానమే కన్యారాశి. ఆ కన్యారాశిలోనే మనకు శుక్రుడు, కూజుడు ప్లస్ రవి, బుధుడు ఉన్నారు. ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం, అంటే ఇల్లు, వాకిలి, వాహనం కాకుండా కుటుంబము, ధన, వాకు, విద్యా స్థానం కూడా అదే. ఈ నన్నిటికీ స్థానమైన ఆ ప్రదేశంలో నీచబడిన శుక్రుడు, అదేవిధంగా ఉచ్చస్థానం బుధుడు, రవికి, గుజుడు, నలుగురు ఉండేసరికి బుధుడికి శుక్రుడికి ఉన్న బలం పూర్తిగా పడిపోతుంది. ఎప్పుడైతే ఈ రెండు బలాలు పడిపోయాయో అప్పుడు ఆటోమేటిక్గా ఏంటవుతుందంటే మేధస్సు పడిపోతుంది సింహరాశి వారికి. ఇక్కడ రవి యొక్క డామినేషన్ ఎక్కువైపోతుంది. రవి బర్న్ చేస్తుంటాడు, అంటే ఏ కత్తి అయితే మనకు యాపిల్ కొయ్యాలో అదే కత్తి అయితే మనకు చేయి కూడా కోసుకున్నట్టుగా రక్తం కూడా వస్తుంటుంది. అంటే మనం జాగ్రత్తగా లేకపోవడం వల్ల మన ప్లాన్నే మనల్ని ఇబ్బంది పెడతాయి. మనం ఏ ప్లాన్ చేస్తామో, ఏటి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటామో, ఏ థీమ్ గోల్తో ముందుకు వెళ్ళాలనుకుంటున్నామో అది వెళ్దాం అనుకుంటే మన ప్లాన్లోనే మనకు మిస్టేక్ జరిగి మనం చేసిన మిస్టేక్ వల్ల మనం నష్టపోయే అవకాశం, విపరీతమైన నష్టం జరగడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే పంచమంలో శనికేతులు ఉన్న దాని మీద కుజుడు దృష్టి పడి ఉంది. అంటే పిల్లల యొక్క స్థానంలో పిల్లలకి ఏదో చిన్న యాక్సిడెంట్స్, పిల్లల ద్వారా కొంత ఖర్చు అవ్వడము, పిల్లలకి తెలియకుండానే మనం లాసెస్ జరగడం, మనము పిల్లల వల్ల మనకు ఏదో కాలేజీలో జాయిన్ చేయమంటాడు, డబ్బు కట్టేసేయమంటాడు, కరెక్ట్ ఊరుకోడు, పీకు తింటాడు పిల్లడు. అక్కడ ఒక 10 లక్షలు కట్టిన తర్వాత వాడికి ఇంకో కాలేజీ వస్తుంది, వీటి డబ్బులు ఇవ్వడు, ఇంకొకసారి వాడు కట్ట, అంటే 10 లక్షలు పోయినట్టు అక్కడ. ఇటువంటి కొన్ని సంఘటనలు పిల్లల ద్వారా ఒక నష్టం అనేది చాలా స్పష్టంగా మనకు సింహరాశి వారు కనబడుతుంది. కాబట్టి ఆ చేతి వచ్చి వ్యవహరించాలి. నష్టం ఫైనాన్షియల్గా లాస్ చూపిస్తుంది తప్ప ఇంక వేరే రకంగా కాదు. పిల్లల్ని ఏదో అనారోగ్యం చేసి ఇబ్బంది పెట్టడం కాదు, కానీ డిసిషన్లో రాంగ్ డిసిషన్ అవ్వడం వల్ల నష్టం చూపించే అవకాశం కనబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం ఉంటుంది. పిల్లలు ఏం చెప్పినా కూడా ఒక 4 రోజులు ఆగండిరా బాబు అని చెప్పి పక్కకు తోసేయడంత ఉత్తమమైన పని ఇంకొకటి లేదు. అలాగే సింహరాశి వారు ఇంకొక విషయాన్ని ఆలోచించవలసింది అంటే మీకుండే ఆ షార్ట్ టెంపర్నెస్ ఏదైతే ఉందో అది కొంచెం కంట్రోల్ చేసుకుని నిర్ణయం తీసుకోండి, లేకపోతే బిగ్ లాస్ అవ్వడానికి అవకాశం ఈ చతుర్గ్రహ కూటమి వల్ల జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఆ విషయంలో జాగ్రత్త పడండి. నిత్యము గురు మంత్ర సాధన చేసుకోండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.